ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం మేము 4 వ్యూస్ సంపాదిస్తామనో లేకపోతే 4 సబ్స్క్రైబర్లు పెంచుకుంటామనో లేకపోతే 4 రూపాయలు సంపాదిస్తామని మాత్రం ఖచ్చితంగా కాదు ఈ వీడియో చివరి వరకు చూస్తే దేని కారణంగా తీశారనేది మీకు అర్థమవుతుంది తన ముఖాన్ని తన ఫేమ్ ని వాడుకొని ఎంతో మంది యూట్యూబర్లు ఎన్నో సంపాదించుకున్నారు ఈ రోజు కాలాపాస అనే వ్యక్తి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాడు రాజకీయ నాయకులను ప్రముఖ పార్టీలను తిట్టడానికి కారణం మీకు 4 రూపాయలు ఇస్తా అని లేకపోతే ఒక కోటర్ మందు దాపతా అని లేకపోతే బుక్కడు బువ్వ పెడతా అని ఆశ పెట్టి మీ తో తిట్టిపించిరని చెప్పి నేను విన్నా అది ఎంతవరకు నిజం 2500 కోట్ల కుంభకోణంలో ఇరికింది అప్పుడు దాని అయ్య ఫుల్ బాటిల్ కి 80 రూపాయలు రేట్ దించిండు పబ్లిక్ అది మర్చిపోయి ఇది పిచ్చోన లెక్క తాగాలని వీళ్ళంతా దొంగలండి వీళ్ళ వాస్తవాలని కక్కుతా కదా నన్ను చూస్తే కాన్వే అట్లకి వెళ్ళిపోతది ఇట వచ్చే కాన్వే అటుపోతుంది ఇది నేను అక్టోబర్ 2nd కు రవీంద్ర భారతి ముంగట కుక్కున్నా మాట్లాడతా అని గాంధీ జయంతి ఆడికి రాలే ప్రగతి భవన్ పోయిండు ముసలాడు ఇక్కడ కుక్కునండి సిబిఐ ఫోన్ చేస్తే ప్రగతి భవన్ పోయిండు నువ్వు అన్నదంతా వాస్తవమే కానీ మరీ అంత దారుణంగా తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు కదా చిగ్గు రావాలా ఇప్పుడు ఇంకొక 25 రోజులు అయితే ఎలక్షన్లు అండి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు బిల్డింగ్ ఉన్నోనికి ఇస్తున్నావు ఒక బీదవాడికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు చూయించు నేను ఆత్మహత్య చేసుకుంటా నీ ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణంగా ఉంది అవును ఒక పూట తింటే అరగడం కూడా సరిగ్గా లేదు అనే పరిస్థితి నేను విన్నా అసలు ఏం జరిగింది ఎన్ని రోజుల నుంచి ఈ అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు కొద్దిగా డిమ్ ఇది ఆపరేషన్ అయింది ఇది కాల ఇట్లా అడుగు పెట్టంగానే కాలు జారింది పడిపోయాను ఇడ జరిగిందండి ఈ మూల అప్పుడే అక్కడ 2 నిమిషాలు కూర్చున్నా నాకు ఎటు అర్థం కాలేదు సీదా సికింద్రాబాద్ వెళ్ళిపోయినా ఎంజీఎం లో అడ్మిట్ అయినా అందరూ కుర్చీ తాత అని వచ్చి సెల్ఫీలు తీస్తున్నారు పేషెంట్ల కాంచెల్లి ఒక నర్సుకు నేను నచ్చాలా ఇద్దరు నడుస్తున్నాడు లేస్తున్నాడు మాట్లాడుతున్నాడు మెడిసిన్ రాసి డిశ్చార్జ్ చేయండి డాక్టర్ అంటే అతనికి ఏమేరు కా పాపం ఇక మించి నేను ఇంకోసారి ఎవరిని తిట్టను విమర్శించను రాజకీయ నాయకుడే వద్దు ఒకరు భోనగిరి ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి వెళ్తాడు ఏం చేయాలి ఇక్కడ అన్నాడు అని అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే అతనికి క్యాన్వేసింగ్ చేయి ఓకే అని అంటే సరే అతని పేరు సరే అని అక్కడ ఒక్కరోజు ఉన్నా సార్ వాడు ఏం చేసిండు ఎరికైనానండి ఎమ్మెల్యే ఒక 5-6 రాత్రి 9-10 గంటలకు వాడిని కొట్టి ఆ చెరువులు పడేయండి పెద్ద చెరువు ఉంది భువనగిరిలో క్యాతో ప్రాబ్లం రైతో బోలో ఏ హైదరాబాద్ సే 10 జనం చేస్తాం ఆగలగాకతే భువనగిరికు గర్మే కుస్కే మారితే నా మనిషికి ఈగా వాళ్ళని నేను వదిలిపెట్టా అటువంటిది వాళ్ళ మీద మర్డర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఊరుకుంటానా హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏందనేది వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టడానికి కారణం మేము 4 వ్యూస్ సంపాదిస్తామనో లేకపోతే 4 సబ్స్క్రైబర్లు పెంచుకుంటామనో లేకపోతే 4 రూపాయలు సంపాదిస్తామని మాత్రం ఖచ్చితంగా కాదు ఈ వీడియో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉండదు ఈ 3 చాలా క్లారిటీగా ఉన్నాయి ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ వీడియో ఎందుకు తీశాను దేని కారణంగా తీశాననేది మీకు అర్థమవుతుంది సో మ్యాటర్లోకి పోతే మన ముందు కూర్చున్నది కాలా పాష తాత అంకులనాల్లో తాతనాల్లో మీరే నిర్ణయించుకోండి ముచ్చటలకు పోతే ఏంటంటే ఇన్ని రోజుల నుంచి తనను వాడుకొని తన ముఖాన్ని తన ఫేమ్ని వాడుకొని ఎంతోమంది యూట్యూబర్లు ఎన్నో సంపాదించుకున్నారు కానీ ఈరోజు విషయానికి వస్తే తన ఆరోగ్య పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో కేవలం తను తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కెమెరాలో వింటే మాత్రమే అర్థమవుతుంది ఈరోజు కాలాపాస అనే వ్యక్తి అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నాడు అసలు ఏం జరిగింది ఎందుకు కాలాపాస అనే వ్యక్తి మందు మానేశాడు అనే విషయంపై ఈరోజు మనం చర్చించుకుందాం తాత నమస్తే నమస్తే వేదాంత్ గారు నమస్తే నమస్తే ముందుగా వీడియో ముందే చెప్తున్నా నువ్వు 4 నవ్వించిను నువ్వు 4 రోజులు చల్లగా బతకాలని కోరుకుంటున్నా చల్లగా బతకండి అదే విషయంపై నేను ఇక్కడి వరకు మీ దగ్గరకు వచ్చిన ఈరోజు రావడానికి కారణం పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియో ముందుకెళ్తే తాత చెప్పు అసలు నీ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది తాత నా జీవితం వరంగల్లో
కూరాయల మార్కెట్ కెళ్లి స్టార్ట్ అయ్యింది ఓకే ఆ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు అయితే కృష్ణకాంత్ పార్క్ కడ ఒక రోజు గిట్నే కూర్చొని ఉన్నా అది బింబిసార సినిమా చూసి వచ్చానండి ఓకే టైం పాస్ కు ఓకే గిట్నే టీ తాగినా సిగరెట్ తాగుతున్నా అప్పుడు కూడా నాకు మంద అలవాట్ల ఒక టీవీ ఛానల్ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వచ్చిండు సుమన్ టీవీ అది ఓకే తాతా ఈ పిక్చర్ గురించి నీ అభిప్రాయం ఏంది అని అన్నారు నేను చూసిన పిక్చర్ గురించి బింబిసార అది మన ఎన్టీఆర్ తమ్ముంది ఓకే బాగుందమ్మా 50 రోజులు నడుస్తది 100 రోజులు నడవకపోయినా అన్నాడు అన్న తర్వాత టీ తాగుతావు తాత అంటే ఇప్పుడే తాగిందమ్మా అన్న తర్వాత ఆ అబ్బాయి నన్ను అడిగిండు సీఎం గురించి నీ అభిప్రాయం ఏంది అన్నాడు ఇక సురు సార్ నాకు మెదడు బలిగిపోయింది దేనికరికైనా రీజన్ ఉంది నాది సెంటర్ వరంగల్ తెలంగాణల టిఆర్ఎస్ అంటే అభిమానమే నేను మీరు అడిగిన దానికి నేను చెప్తున్నా వినండి అదే అదే నేను ఏం విన్నా అంటే మీరు రాజకీయ నాయకులను ప్రముఖ పార్టీలను తిట్టడానికి కారణం మీకు 4 రూపాయలు ఇస్తా అని లేకపోతే ఒక కోటర్ మందు దాపతా అని లేకపోతే బుక్కడు బువ్వ పెడతా అని ఆశ పెట్టి మీతో తిట్టుపించిరని చెప్పి నేను విన్నా అది ఎంతవరకు నిజం చెప్పేదినండి అది అబద్ధం ఓకే ఎందుకరికనా ఎంటెక్ బీటెక్ చదివిన స్టూడెంట్ కు ఉద్యోగం రావడం లా తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి లక్షలు ఖర్చు పెట్టి నా కొడుకు ఇంజనీర్ కావాలి నా కొడుకు డాక్టర్ కావాలని చదివిస్తున్నారు రావడం లేదు ఉద్యోగాలు సెవెంత్ పాస్ అయిన వ్యక్తికి ఉద్యోగాలు వస్తున్నాయి అబ్బాయికి మరి వాళ్ళ నాన్న అంత ఖర్చు పెట్టి సంపాదించి ఖర్చు పెట్టి చదివించిన తర్వాత అబ్బాయికి ఉద్యోగం రాక ఊర్లో పిచ్చోడై తిరిగి ఊర్లో ఉండలేక పారిపోతాడు తిరిగి పందైతే ఎక్కడో పోయి వస్తున్నాడు మరి ఆ కొడుకు దొరుకుతాడానండి 24 గంటల కొడుకు తల్లిదండ్రులకి దొరకడండి ఆ మనోవేదన అనే కన్నులారా చూసిందండి ఒకడే కొడుకు తిరుపతి అయ్యాని పద్మశాలి సైకిల్కు బట్టల మూట కట్టుకొని ఊరు ఊరు తిరిగి పిల్లని చదివించిండు ఎంటెక్ వరకు ఆ అబ్బాయి తెలంగాణ రాలేటప్పుడు జై తెలంగాణ అని ట్రైన్ కింద పడి తెచ్చిండు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కలే వరంగల్ 25,000 ఇచ్చిండు మిగతా వాళ్ళు ఎవరు ఒక రూపాయి ఇవ్వలే ఎందుకండి ఈ ప్రభుత్వాలు ఎవరి హక్కు వారికి ఇవ్వండి నేను ఇంటర్ చదివిన 81 సరే నువ్వు అన్నదంతా వాస్తవమే కానీ మరీ అంత దారుణంగా తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు కదా ఒకటి బాగినండి సిగ్గు రావాలా ఇప్పుడు ఇంకొక 25 రోజులు అయితే ఎలక్షన్లు అండి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు ఎవరికి ఇస్తున్నావు చూయించు ఒక బీద బిల్డింగ్ ఉన్నానికే ఇస్తున్నావు ఒక బీదవాడికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు చూయించు నేను ఆత్మహత్య చేసుకుంటా అది నేనేమంటున్నా అంటే తాత జరుగుతున్న కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి వీడియో మీడియా ముందుకు వచ్చినటువంటి కార్యక్రమాలు కొన్ని ఎనక జరుగుతున్న తెర వెనక జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి అయినా కూడా మనము ఒక అవును ఖచ్చితంగా ప్రభుత్వం తప్పు చేస్తే అడిగే హక్కు మనకు ఉన్నప్పటికీ అడిగే విధానం కూడా ఉంటుంది కదా అనేది నా ఉద్దేశం సరే ఈ ముచ్చటను పక్కకు పెడదాం తాత ఈ ముచ్చటను పక్కకు పెడితే నీ ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణంగా ఉంది అవును ఒక పూట తింటే అరగడం కూడా సరిగ్గా లేదు అనే పరిస్థితి నేను విన్నా అసలు ఏం జరిగింది ఎన్ని రోజుల నుంచి ఈ అనారోగ్య సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు సుమారు 12 రోజులు అవుతుందండి మా ఇంటి కాడనే స్టెప్స్ ఉన్నాయి ఇటువంటి ఓకే ఇప్పుడు మీరు వచ్చిన కాడ స్టెప్స్ ఉన్నాయి మా ఇంటి కాడ ఎక్కుతున్నా కొద్దిగా డిమ్ ఇది ఆపరేషన్ అయింది ఇది కాల ఇట్లా అడుగు పెట్టంగానే కాలు జారింది పడిపోయినా ఈడ తగిలిందండి ఈ మూల అప్పుడే అక్కడ 2 నిమిషాలు కూర్చున్నా దారెంబడి పోయే వాళ్ళు క్యావాచిచ్చా బయటకి అంటే ఏం లేదు బిడ్డ అన్న నన్ను చూసి పోయి వాటర్ బాటిల్ తీసుకొచ్చిండు పిహెచ్చిచ్చా అన్న ముఖం కడుక్కొని ఇంత తాగే వరకు మీదికి వెళ్ళి నా కొడుకుడికి వచ్చిండు ఏమైంది బాపు అంటే వాడిని చెప్పి లాభం లేని పట్టుకునే కూర్చున్నా బిడ్డ అన్న మొసం మరచలేదు అప్పుడు నాకు ఏం చేయాలి అని ఓవర్ అని ఎస్ఆర్ 100 mg 12 రూపాయలకు దొరుకుతుంది 2 టాబ్లెట్స్ తెప్పించుకున్నా ఒకటి వేసుకున్నా కొంచెం క్యూర్ అయినట్టు అనిపించింది అప్పుడు సుమారు టైము 5:30 అవుతుంది సాయంత్రం మళ్ళీ రాత్రి ఇంత అన్నం తిన్నా తిని ఇంకో టాబ్లెట్ వేసుకున్నా ఏం తక్కువ కాల నాకు ఎటు అర్థం కాలేదు సీదా సికింద్రాబాద్ వెళ్ళిపోయినా ఎంజీఎంలో అడ్మిట్ అయినా ఎవరు నువ్వు మీ కొడుకు నేను ఒక్కనే సింగిల్గా ఓకే పోయినా అడ్మిట్ అయినా చెప్పేసిన ఎవరు వస్తున్నారంటే అబద్ధం చెప్పిన నా కొడుకు వస్తున్నాడని అడ్మిట్ రాసిలో ఆక్సిజన్ పెట్టింది 4 గంటలు పుట్టిన తర్వాత ఎక్స్రే దింపించిండు ఎక్స్రే చెక్ చేసిండు ఉండు తాత అన్నారు ఎమర్జెన్సీలనే అడ్మిట్ అయ్యి ఉండు తాత అన్నారు మెడిసిన్ ఇచ్చిండు ఇంజెక్షన్లు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు ఇచ్చినాక కూడా నాకు ఎందుకో 4 రోజులైంది ఈసీజీ అన్నీ తీసిండు
నాలుగు రోజులైన తర్వాత ఎందుకో ఒక నర్సు నేను నచ్చలా ఆమెకు అందరూ కుర్చీ తాత అని వచ్చి సెల్ఫీలు తీస్తున్నారు పేషెంట్ల కాంచెల్లి ఒక నర్సుకు నేను నచ్చలా నాలుగు రోజులు మూడు రోజుల తర్వాత బలవంతానికి డాక్టర్ దగ్గరికి పోయి నా రికార్డు ఇచ్చి ఇతను నడుస్తున్నాడు లేస్తున్నాడు మాట్లాడుతున్నాడు మెడిసిన్ రాసి డిశ్చార్జ్ చేయండి డాక్టర్ అంటే అతనికి ఏమేరక పాపం నా దగ్గర నా రిపోర్ట్లు తర్వాత మెడిసిన్ జేబులు వేసుకున్నా ఎటు అర్థం కాల నా కొడుకు ఫోన్ చేసిన పరిస్థితి ఇట్లున్నది నేను అప్పటివరకు నా కొడుకు ఫోన్ చేయాలా నేను నడవలేకపోతానా శ్వాస వస్తుంది బిడ్డ అన్న చెక్ పోస్ట్ కాడ కూర్చొని ఉన్నాను నేను వచ్చి ఇసు కూడా చెక్ పోస్ట్ కాడ అక్కడ అందరు నన్ను గుర్తుపడతారండి అక్కడ కూర్చొని ఉంటే ఆటో వేసుకొని వచ్చిండు నడు బాబు అని ఇంటికి తీసుకొచ్చిండు బాబు ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తాడు అది సిఎంఆర్ అది సిఎంఆర్ ఎక్స్రే సిఎంఆర్ హాస్పిటల్ అండ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సో మెడిసిన్ దగ్గరే తాత అడ్మిట్ అయ్యిండు తాత అనారోగ్య పరిస్థితి అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రస్తుతం డాక్టర్స్ చెప్పిన విషయం తను లోపల కొన్ని అవయవాలు బాగా దెబ్బతిన్నాయి తన పరిస్థితి బాగాలేదు తను ఇక మించి మందు తాగితే మాత్రం బ్రతికే ఛాన్సెస్ లేవు చచ్చిపోతాడు అని చాలా క్లియర్గా డాక్టర్స్ తనకు చెప్పేశారు సో ఇప్పుడున్న పరిస్థితులలో తను ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి అదే విధంగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని చెప్పాలి సో ఈ విషయం నాకు తెలియగానే నాకు తోచిన సహాయం E96 మీడియా తరపున ఈ వేదాంత తరపున నాకు తోచిన సహాయం ఎంతైనా సరే మానవతా దృక్పథంతో ఒక తోటి మనిషి నాలుగు రోజులు మనం నవ్వించిన మనిషి ముఖ్యంగా ఇలాంటి మనిషి సమస్యలో ఉన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకునే మానవతా దృక్పథం ప్రతి మనిషికి ప్రతి ఆత్మకు ఉండాల్సిన లక్షణం సో అదే ఉద్దేశంతో నేను ఇక్కడి వరకు రావడం జరిగింది సరే చెప్పు తాత నువ్వు హాస్పిటల్కి జాయిన్ అయిన తర్వాత డాక్టర్స్ నిన్ను ఏమని చెప్పి మీ కొడుకు వచ్చినాక కొడుకుతో మాట్లాడి నిన్ను బయటకు పంపించిరా అవునండి ఏమైందంటే ఈ హాస్పిటల్లో పోయినాక పొద్దున 9 గంటలకు 10 గంటలకు అడ్మిట్ అయినా ఓకే 4 గంటల వరకు ఏ డాక్టర్ నా వద్దకు రాలా ఓకే డాక్టర్లు వచ్చిళ్ళు వార్డులో వెళ్ళిపోతున్నారు ఓ నర్స్ వచ్చి ఈ ఇదన్న ఏమంటారు ఈ రిపోర్ట్లు తీసుకురా టెస్టులు చేయించుకొని ఓకే అని సుమారు 6-7 రాసిండి ఓకే అయితే నా కొడుకు వచ్చినాక అది ఇస్తే వచ్చిండు నా వద్దకు ఇదేంది ఇది స్కానింగ్ కాదు ఎక్స్రే అదే ఎక్స్రే చెస్ట్ చెస్ట్కి సంబంధించిన ఎక్స్రే అయితే నర్సు నా వద్దకు వచ్చి బ్లడ్ తీసుకుంటా అని చెప్పని నరాలు ఇత్తులాడి నెట్టిందండి లీడిల్ ఓకే చక్కగా డైరెక్ట్ బొక్క కూర్చింది అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నేను చెయ్యి ఇట్లా అంటే అది తిరుగుతుంది లోపల అవును బొక్కకే దిగింది అది ఓకే అన్నాక అది తీసింది మళ్ళీ ఈ చెయ్యికి పెట్టింది అదే పద్ధతితోని బొక్కకు తగిలింది ఇక నాకు బాధ అనిపించిందండి ఒకవేళ లోపల అదే సూ తిరిగితే అని ఇక నేను అన్న నేను ఉండ బిడ్డ ఇక్కడ దయచేసి నన్ను ఇంటికి తీసుకపో చూద్దాం భగవంతుడు ఎట్లుంటే అట్నే అన్న నా కొడుకు బట్టలు బెడ్షీట్లు టిఫిన్ పట్టుకొని వచ్చిండు నా కొడుకు కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాడండి నడు ఫోన్ తీసుకొని చేసిండు అమ్మాయి కూడా అండి నా బాబు సరే అడిగి బాబుతో చేసినాం సార్ ఇంటికి వచ్చినాక కోడలు కూడా బాగా ఏడిచింది ఏమన్నా అయితే మాకు పెద్ద దిక్కేవారండి బాధపడక తాత 100% నీ కొడుకులాగా నేను వచ్చిన నీ ఆరోగ్య పరిస్థితి చివరి మళ్ళీ నువ్వు మళ్ళీ ముందులా కాలపాస్ అయ్యేంత వరకు నేను నేను చూసుకుంటా తాత సల్లా బతుకు వేదాంత్ గారు ఇది మనస్ఫూర్తి దీవరా ఖచ్చితంగా నేను చూసుకుంటా వాడు పూలమ్ముకొని బతుకుతాడు సార్ మరి కాదే తాత ఇప్పుడు కొడుకు పూలమ్ముకొని బతుకుతాడు ఇంటి పరిస్థితి బాగాలేదు నాకంటే ఎవరున్నారు అనే ఉద్దేశం కూడా అంటే ఆలోచన లేకుండా ఎందుకు అంతగానం దాయనో తాత ఒకటి బాగింది బాబాయ్ ఇదే బాబు కరోనా తిట్టిండు అప్పుడే ఇల్లు వదిలేను లేకపోతే ఇంటికి వెళ్ళిపోయేవాడిని కాదు నేను నాకు 3 కొడుకులు వీడి ఇంటికన్నా ఉంటాయి ఇంకొకరి ఇంటికి పోను ఇప్పుడు మంచిగా ఉన్నావు కదా తాత మరి ఇంట్లోనే ఉండొచ్చు కదా మళ్ళీ ఇంట్లోకే వచ్చిన అతనే తీసుకొని వచ్చిండు ఇంకా నేను బయటికి పోను బాబు ఎందుకను ఇక సచ్చిన వాడే బతికిన వాడే ఎన్ని రోజులు అయిన తాత మందాక సుమారు ఇప్పుడు 15 రోజులు బాబు తాగక తాత ఇక మించి తాగక ఇక సిగరెట్లు కూడా ఒక్క సిగరెట్ 2 సార్లు తాగుతున్నా అది ఎప్పుడు తిన్నప్పుడే ఆర్పి నలిపి మళ్ళీ తాగుతున్నా ఎందుకు తెలుసా నాకు ప్రమాణం చేస్తావా నేను మందాగానే తాగ తాత నిజంగా తాగా నా పిల్లల సాక్షి చెప్తున్నా తాగా
నాకు విరక్తి పుట్టింది ఎందుకను దాని వల్ల అన్ని నష్టాలే పరువు నష్టం డబ్బు నష్టం హెల్త్ నష్టం ఇక మించి ను మందు తాగొద్దు నీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మాలాంటి యూట్యూబర్లు ఎంతో మంది ఉన్నారు మేము ముందుకు వచ్చి నీకు ఎంతో ఏదో ఒక విధంగా ఆర్థిక సహాయమో మాట సహాయమో ధైర్య సహాయం మానసిక సహాయమో మేము ఇచ్చే ప్రయత్నం నీకు చేస్తాం చల్లగా బతకండి పిల్లలు కానీ నువ్వు మాత్రం మందు బంద్ చేయాలి అసలు అడగండి నా బాబును ఇంటున్నారు కదా ఇక మించి యూట్యూబర్లు ఎవ్వరైనా సరే ఇన తోటి ఇంటర్వ్యూ తీసుకోవాలి అంటే కేవలం మీరు ఒక కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసుకొని వచ్చి ఏదైనా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేయండి కానీ ఆయన నాలుగు పెగ్గులు తాగితే నాలుగు మాటలు విచిత్రంగా మాట్లాడతాడు ఆ విచిత్రమైన మాటలు మేం యూజ్ చేసుకుంటే మాకు నాలుగు వ్యూస్ నాలుగు సబ్స్క్రైబర్లు నాలుగు రూపాయలు వస్తాయని మాత్రం ఆలోచించకండి ప్రతి యూట్యూబరు పనిచేస్తున్నాడు నలుగురు ఎంప్లాయీలకు డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా రెవెన్యూ అనేది రావాలి కానీ ఆ రెవెన్యూ ఇంకొకనికి అనారోగ్య పరిస్థితులకు తీసుకొచ్చేలాగా ఉండొద్దు అనేది నా ఉద్దేశం ఒక అమ్మాయి డబ్బు సంపాదించుకోవాలంటే ఎన్నో విధాలు ఉన్నాయి అయినా కూడా జీహెచ్ఎంసీలల్ల మెట్రోలల్ల ఎందుకు పనిచేసి బతుకుతున్నారు ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఎన్ని దారులు ఉన్నా మంచి దారి ధర్మ దారి నీతి దారి నిజాయితీ దారి నాలుగు ఉంటాయి ఆ దారులను ఎంచుకోవాలి కానీ అడ్డమైన దారులను ఎంచుకొని అడ్డమైన డబ్బు ఏ రోజు కూడా మన దగ్గర ఉండదు అది ఈ రోజు సామెత కాదు పాత పాత ముసలి కాలాల నుంచి వస్తున్నటువంటి సామెత ఈరోజు నా తరపున నేను ఆయన బాధ ఆయన మానసిక శోభ విన్న తర్వాత నేను ఆయనకు నా తరపున ఏం చేయాలి అని ఆలోచిస్తే ఈరోజు ఈ వీడియో ముంగట ఒక 5000 10000 ఇచ్చి దండం పెడితే ఈ వీడియో వరకు నేను ఆయనకు ఆర్థిక సహాయం చేసిన వాడిని అవుతా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకుల గుండెల్లో అరే వేదాంతన మంచి సహాయం చేసినావు అన్న కాడికి మాత్రమే అవుతా కానీ నేను ఈ పని చెయ్యా నేను ఆయనకు పూర్తిగా ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత తీసుకోవాలి బాధ్యత నిర్వహించుకోవాలి ఒక తోటిసాటి మనిషిగా అని నేను నిర్ణయించుకున్నా అది కూడా వాళ్ళ కుటుంబం అంటే వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి తన కొడుకు ఒకడే ఉన్నాడు కదా తన కొడుకు పర్మిషన్స్ తీసుకొని తన కొడుకు ఓకే అనుకుంటే ఆయన నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటా మీ అందరు ముంగటనే ఈసీఎల్ దగ్గరలో ఉన్నటువంటి సన్సీడ్ హాస్పిటల్ అన్వే సార్కి నేను కాల్ చేస్తా ఇది పరిస్థితి అని చెప్తా చెప్పిన తర్వాత హాస్పిటల్లో నుంచి వాళ్ళ రెస్పాన్స్ చూసి తర్వాత మనం హాస్పిటల్కి వెళ్దాం సరే ఆయన కాల్ మళ్ళీ రిటర్న్ చేస్తాడు అప్పుడు మనం మాట్లాడదాం సరే తాత అయితే నువ్వు అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నావు అవునండి ఆ విషయం నీకు అర్థమైంది హాస్పిటల్కి పోయినావు హాస్పిటల్లో డాక్టర్స్ నీకు చెప్పిన విషయం ఏంటి తాత ఒకటే ఎక్స్రే చూసి ఏం చెప్పాలా ఎంజీఎంలో మాత్రం ఉండమన్నారు ఈ సిఆర్ఎం హాస్పిటల్ నాకు నచ్చలా 9-10 గంటలకు అడ్మిట్ అయితే సాయంత్రం 4 గంటల వరకు ఒక టాబ్లెట్ ఒక ఇంజెక్షన్ ఇవ్వాలా కొన్ని రిపోర్ట్లు తెమ్మన్నారు టెస్టింగ్ చేయించుకొని సుమారు 8 వచ్చిన నర్స్ నన్ను బాధ పెట్టింది చాలా బాధ అనిపించింది మనసుకు నేను ఇక్కడ ఉండబిడ్డ అంటే నా బాబు ఇంటికి తీసుకొచ్చిండు నా బాబు ప్రైవేట్లో చూపిస్తా అన్నాడు వద్దు బిడ్డ ఇప్పుడు అది చూద్దాంలే అన్న ఎందుకని వాడు పువ్వులు అమ్ముకొని బతికే వ్యక్తి అండి తర్వాత చూద్దాం బాబు అన్న ఇక స్నానం చేయమంటే వాళ్ళ స్నానం చేసిన మీరు వచ్చే ముందే ఇంత తిని కూర్చున్నా మీకోసం బాబుకి ఇట్లా ఇంటర్వ్యూకి వస్తున్నారంటే ఆందే బేట అని కూర్చున్నా అంతే వచ్చిందంటే ఆటోలో కూర్చొని వచ్చేసిన ఇది సార్ నా పరిస్థితి తాత నీ జీవితంలో ఎన్నో చూసినావు ఇప్పటి వరకు ఎన్నెన్నో చూసినావు కదా తాత జీవితం అంటే ఏంది ఒక మాటలో చెప్తా ఒకటే జీవితం అనేది విచిత్రం ఎప్పుడు ఏం మలుపు తిరిగేది తెలియదు అబద్ధం చెప్పద్దు మగవాడై ఉండి అబద్ధం చెప్పద్దు లంగతనం చేయొద్దు లంగతనం అంటే ఒకరికి ముంచద్దు ధర్మంగా ఉండు అయితే ఒకరికి సహాయం చేయి లేకపోతే ఏమన్నా సహాయం అడిగితే నా వల్ల కాదని అంతేగాని మోసం దగ చేయొద్దు నీ సహాయం చేస్తానేను అని ఆశ పెట్టద్దు అతను ఆశ మీదే ఉంటాడు ఇతను మళ్ళీ కనబడడు దానివల్ల లాభం ఏమైంది నిన్ను అట్లా మోసం చేసిన మనుషులు ఎవరు ఉన్నారా తాత ఉన్నారు సార్ ఏ విధంగా బాగా మోసపోయినావు తాత నీ జీవితంలో ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఓకే అమ్మకు భర్త చచ్చిపోయింది బిడ్డకు భర్త వదిలిపెట్టిండు ఇట్నే అన్ఎక్స్పెక్టెడ్ నాకు కలిసిండు
కృష్ణకాంత్ పార్క్ అడ నేను గిట్నే ఇంటర్వ్యూ ఇస్తున్నా వచ్చి పక్కనే కొసే కూర్చున్నారు ఇంటర్వ్యూ అయిపోయింది వాళ్ళు నాకు 4000 5000 ఇచ్చిలేదు డబ్బులు జేబులో పెట్టుకున్నా టీ తాగుదామని డబ్బా కడిగిపోతే ఇద్దరు పిల్లలు వచ్చారు పిల్లలంది ఉంటది 45 ఏళ్ళకు తల్లి బిడ్డ ఒక 25 30 ఏళ్ళకు ఉంటది వచ్చి తాత నమస్తే అన్నారు నమస్తే కొరొని చైల్డ్ అమ్మ అన్న ఆమె కూడా ఆడిపిల్లే ఓకే చాయ్ టీ డబ్బా అయినా చాయ్ ఇచ్చింది తాగండి అమ్మ అన్న తాగినా నేను చాయ్ తాగి సిగరెట్ తాగుదామని దూరం పోయినా గిరాకస్యం అని అంటది కదా వచ్చి పక్కన కూర్చున్నారు ఏందమ్మా మీ పరిస్థితి అంటే మా పరిస్థితి ఇది మా ఇంటికి మొగ దిక్కు లేదు నీకు అన్ని విధాల మేము చూసుకుంటాం తిండి బట్ట మందు అంటే మందు మా ఇంటికాడ పడి ఉండు అని అన్నారు నాకు నచ్చల నాకు భార్య పిల్లలు అందరూ ఉన్నారు ఎందుకు పోతా నేను అని బట్టిగా మాట ఇచ్చిందండి సరే నమ్మ వస్తాపో అన్న ఫోన్ నెంబర్ ఇచ్చింది అబద్ధం ఆడొద్దు అన్న నువ్వే అన్నగోతా అయితే ఇటనండి వాళ్ళు ఆడిపిల్లలండి ఓకే ఇక్కడ వయసు చూడరు ఒక ఇద్దరు తల్లి బిడ్డల దగ్గరికి ఒక మగవాడు ముసలోడు వస్తాడు వయసు చూడరు అది అపార్థం అయిపోద్ది అర్థమైందా అయితే ఫోన్ నెంబర్ ఇచ్చిండు ఒక వారం తర్వాత ఫోన్ కలిపిన ఎందుకో కల్పబుద్ధి అయింది కలిపిన రమ్మన్నారు ఇంటికి వెళ్ళిన పోతా పోతా కూరగాయలు తీసుకపోయినా పట్టుగా పోను సార్ ఎవరింటికి పోయినా పట్టుకపోయి ఇచ్చిన ఇచ్చినాక చాయ్ చేయమ్మా నా పాలు నేనే తీసుకపోయినా చాయ్ తాగిన తాగిన తర్వాత ఆ రాత్రి అక్కడనే పడుకున్నా తిని ఎత్తెల్లారి అక్కడి నుంచి లేచి వచ్చిన కానీ విలువ ఇస్తారు విలువ ఇవ్వరని కాదు కాకపోతే వాళ్ళు స్వార్థపరులు దేనికి స్వార్థం డబ్బు నీ దగ్గర నుంచి ఏం డబ్బు ఆశించారు నా దగ్గర ఉంటది అన్నది నమ్మకం వాళ్ళకు ఇట్నే మీరు వచ్చిండు వారానికి ఒక ఇంటర్వ్యూ వాళ్ళ ఇంటికి పోయి ఒక రోజు రాత్రి అక్కడ అంటే పడుకునేంత పరిస్థితి మీరు ఎందుకు ఆ విధంగా ఆలోచించారు నేను అలా పడుకోకపోతున్నాను అప్పటికే టైం అయినా 9-10 అవసరం అది నాకు సరిగ్గా చెప్పినా కదా చూపానది అయితే ఇక బయటికి పోయి కూడా బస్సు ఎక్కడం మళ్ళీ ఇంటికి పోవడం రహమత్ నగర్ ఈ రాత్రి అవసరమా చాలా అక్కడనే పడుకుందామని బుక్కెడి తిన్నా పడుకున్నానండి కానీ మన దగ్గర ఎటువంటి పాపం ఉండదు క్రూరత్వం ఉండదు వాళ్ళు కూడా అట్నే నాతో ఉంటారు ఇది అక్కడ తెల్లాలు లేచినా అమ్మ పోతుందా అన్న 8 గంటలకు ముఖం గిట్ల కట్టుకొని కాలకృత్యాలు చేసుకొని బయటకు వచ్చేసి వెళ్ళిపోయినా మళ్ళీ ఒక నెలకు నాకే కలిసిండు వాళ్ళు ఏం తాత వస్తలేవు అంటే ఇక నా సమస్యలు నాకుంటాయి వాళ్ళకి ఏం చెప్తా అప్పుడు నేను ఎర్రగడ్డ రైతు బజార్లో కూరగాయలు కూడా అమ్మేశారు హైదరాబాద్లో అన్నీ చేసిన బాబు కాకపోతే ఇప్పుడు చేద్దామన్నా సరే నీ జీవితంలో నేను ఈ విషయంలో బాగా తప్పు చేసిన ఇది నేను చేయకపోతే నా జీవితం బాగుంటుండే అని ఎప్పుడైనా అనిపించిందా ఒకటే నేను చేసుకున్నది లవ్ మ్యారేజ్ అది ఒకటి చేయకపోతే బాగుండు నాకు కానీ ఈరోజు ఆ లవ్ మ్యారేజ్ వల్లనే నీకు ఇంత మంచి కొడుకులు పుట్టారు కదా చూడండి సార్ నా లైఫ్ ఎక్స్పైర్ అయిందంటే ఆ స్టెప్ తోటి అది లేకపోతే కాలపాస్ ఏమవుతుండే ఈ పేరు రాకపోవు ఈ అభిమానులు ఉండకపోవు నేను ఫ్లైట్ ఎక్కి మస్కట్కో దుబాయ్కో పోతున్నాను అదొక్క తప్పు చేసిన ఇవాటి దినం నాకు ఇంతమంది అభిమానులు ఉన్నా నా మనసులో తృప్తిలే తృప్తిలే పిల్లలు పూలు అమ్ముతారు ఒక పిల్లాడు ఒక పిల్లాడు ఇద్దరు పిల్లలను సెంటరింగ్ పని చేస్తారు లాభం ఏంటిదండి ఇంతకుముందు నువ్వు రాకముందు నీ అబ్బాయి మీ అబ్బాయినతో మాట్లాడుతూ మాట్లాడితే ఏమన్నారు తెలుసా మా నాన్నకేమన్నా అయితే మేము భరించలేమన్నా అది వాస్తవం హాస్పిటల్లో డాక్టర్లు నాన్న అంటే ఏందో చెప్పనీకి వస్తలేదు ఏమవుతుందో అర్థం కావట్లేదు గ్యారంటీ ఇవ్వలేము అన్నట్టు మాట్లాడినప్పుడు నా ప్రాణాలు పోయినట్టు అనిపించింది అన్న అని అంటున్నారు ఇది వాస్తవం మరి అంత పరిస్థితి నీ కొడుకులకు నువ్వు ఎందుకు తెప్పించినావు తాత ఒకటే నేనంటే వీడికి బాగా అభిమానం ఈ బాబుకు నేను లేని పిచ్చి నేను వాస్తవంగా ఇంగ్లీష్ మాట్లాడితే మంచి మంచోళ్ళు పరేషాన్ అవుతారు బాబు మై టాక్ టెన్త్ ఇంగ్లీష్ ఎనీ మెంబర్ షేక్ అండ్ షాక్ దట్ ఈస్ ద మై కెపాసిటీ వీళ్ళని చదువుకోనులని ఎంతో బతిలాయన చదువు ఎవరు ఎత్తుకపోని ధనం సార్ బంగారం ఉన్నా డబ్బున్నా దొంగలు పడతారు ల్యాండ్ ఉంటే ఎవడన్నా కబ్జా పెడతాడు చదువు ఎంత చదివితే అంత షార్ప్ అవుతుంది జ్ఞానం అనేది మనిషికి అంకితం అది ఇంకెవరు తీసుకోలేరు దాన్ని పంచుతే తప్ప అయితే వీళ్ళకి అర్థం కాలేదు చదువు గురించి ఇప్పుడు బాధపడుతున్నారు నాకు బాధ అనిపిస్తుంది సార్ నా పిల్లగాడు పువ్వులది ఉంటుంది కదా చేతిలో పట్టుకొని సందులు తిరుగుతుంటే గుండె బలిపోతుంది కొంచెం మీరు చదువుకుంటే నా కెపాసిటీ తోటి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తుంది అయ్యా
బతుకుతాడయ్యని దండం పెడతా అని కాళ్ళను పట్టుకుంటుంది కానీ చదువుకోలా ప్రతి మనిషి ఒక కారణ జన్ముడు అంటారు కదా అంటే ఏదో కారణంతోటి ఒక మనిషికి జన్మ ఉంటది అంటారు కదా తాత అవును నీ 60 సంవత్సరాల జీవితం అయిపోయింది కదా నువ్వు చెప్పు తాత నీ జన్మకు కారణం ఏందంటో తల్లిదండ్రికి ఒక్క కొడుకునై పుట్టడం నా అదృష్టం సింగల్ సన్ మై పేరెంట్స్ కన్య కొడుకు బంగారం ఒలికి పెంచింది సార్ మరి ఆ బంగారం ఎందుకు ఇంత అనారోగ్య పరిస్థితికి ఈ పిచ్చి పిచ్చి అలవాట్లకు ఎందుకు పోయింది డబ్బు ఎనీథింగ్ మనీ మనీ ఇస్ మనీ మంకీ థింగ్ మనీ ఇస్ బెస్ట్ థింగ్ డబ్బు ఉన్న వాడి దగ్గరికే డబ్బు పోతది లేని వాడి దగ్గరికి ఉపాసం చేస్తాడు ఉపాసం తాత ఎప్పుడన్నా నువ్వు దొంగతనం చేసినావా ఛా లంగతనం చేసినావా ఛా మందు కోసం నాను వరంగల్లో నా దగ్గర డబ్బులు తీసుకోరు సార్ కూర్చుంటే కా క్వార్టర్ ఫ్రీగా ఇయాలి కూర్చుంటే డబ్బులు అడగరు కానీ ఆ ఫ్రీగా ఇచ్చిన క్వార్టర్ వల్లనే ఈ రోజు నువ్వు ఈ పరిస్థితికి వచ్చినావు నాకు ఒక్కటే సార్ తాగకపోతే బ్రెయిన్ పని చేయకపోవు మరి ఇప్పుడు 15 రోజుల నుంచి బానే ఉన్నావు కదా అది నా అంతరాత్మ కేర్క చీ అనుకున్నా వదిలుకున్నా అర్థమైంది కదా ఒక మనిషి మందు బంద్ చేయాలి అనుకోవడం ఇక్కడ నుంచి అనుకుంటే ఖచ్చితంగా బంద్ చేయగలుగుతాడు కానీ మందు తాగకపోతే నేను బ్రతకలేనేమో మందు తాగకపోతే నా బ్రెయిన్ పని చేయలేమో అనే పిచ్చి ఆలోచనతోటే ఆ మందుని బానిసగా అయిపోవడము దానికి పూర్తిగా అలవాటు పడిపోతాడు దాని వల్లనే ఇలాంటి అనారోగ్య పరి ఈ రోజు 4 రోజులు బతకాలనుకున్న వాళ్ళు కూడా బ్రతకలేని పరిస్థితి ఒక మద్యం తీసుకురాగలుగుతుంది మద్యం మన కంట్రోల్ ఉండాలి కానీ మనం దాని కంట్రోల్ ఉండొద్దు దానికి బానిస కావద్దు మద్యానికి ఎవరైనా సరే దండం పెట్టి చెప్తున్నా నా అభిమానులారా మద్యానికి బానిస కావద్దు నువ్వు తిండికి సస్తావు నీ ఇంట్లో భార్య పిల్లలు ఉపాసం ఉంటారు నీ వాళ్ళు అనాథలు అవుతారు నీకు ఏదో ఒక రోగం వస్తుంది అప్పుడు నిన్ను చూసే వాళ్ళు ఉండరు నా వైన్సోడు రూపాయి ఇయ్యాడు నా బారోడు 10 రూపాయలు ఖర్చు పెట్టాడు మద్యం ని మానేయ్ బాబాయ్ నేను నిజంగా చెప్తున్నా అది చాలా డేంజర్ వైన్స్ వాళ్ళు బార్ వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చిన నేను సిద్ధం భయపడ కానీ మద్యం చాలా చెడ్డలవాటు చానా చెద్దాడ్బాటు మీకు దండం మానేయండి బాబు సంసారాలు గుల్లైపోతాయి మానేయండి తాత ఇన్ని రోజుల నుండి ఇంత ధైర్యంగా మానసికంగా అంటే నువ్వు ఇంత ధైర్యంగా ముందుకెళ్ళినావు కదా ఒకటేసారి ఆత్మవిశ్వాసం పూరా అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒకటేసారి లో అయిపోయిందంటే మొన్న నువ్వు కింద పడి నాకేమో అంటే శ్వాస సరిగ్గా అందనప్పుడు ఇంకా నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది అలాంటి పరిస్థితులల్లో నీకు ఎక్కువగా బాధ కలిగించిన సంఘటన ఎత్తాత అంటే ఏం గుర్తొచ్చి బాధపడ్డావు నా భార్య అండి షీఈస్ ద అన్రెస్ట్రిక్టెడ్ బ్రూ ఆమెకు బిడ్డ ఆమె పిల్లలే కావాలి ఆమె భర్త పారిపోయాడు అంటే నా బిడ్డ భర్త పారిపోయాడు వాడో ఈడియట్ ముగ్గురు పిల్లలైనాక వదిలిపెట్టిపోయాడు నా బిడ్డ హౌస్ కీపింగ్గా జాబ్ చేస్తుంది ఆమె పిల్లల్ని నా భార్య పట్టుకొని ఉంటుంది హ్యాపీ ఆమె ఎక్కడున్నా సంతోషమే కాకపోతే అంటే నార్మల్గా వెళ్ళి మాట్లాడవా అని అడిగిందా ఒక నెల అవుతుందండి మరి నీకు రీసెంట్గా ఇట్లా అనారోగ్యానికి గురైనవు ఇట్లా హాస్పిటల్ పోయిన విషయము మీ భార్యకి మీ కొడుకు ఏమైనా చెప్పడం జరిగింది చెప్పడు నేను చెప్పొద్దన్నా చెప్పొద్దు ఆమె వచ్చి కూడా చేసేది ఏం లేదు నాకు కుడి కంటికి ఆపరేషన్ అయినప్పుడు ఈ సరోజిని దేవి హాస్పిటల్లో ఒక్క నిమిషం తాత డాక్టర్ ఫోన్ చేస్తున్నాడు మాట్లాడండి హలో సార్ నేను ప్రజెంట్ ఇప్పుడు కెమెరా ముందు వీడియో ముందు ఉన్నాను సార్ సార్ ఏం లేదు ఇప్పుడు మన కాలపాష అనే వ్యక్తి ఉన్నారు కదా కొంచెం తనకి కూర్చోతాత ఒక 2 నిమిషాలు కూర్చో ఈ కాలపాష అనే వ్యక్తి చాలా అనారోగ్యంగా బాధపడుతున్నాడు అని చెప్పి వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ సో మన సన్సీడ్ హాస్పిటల్కి తీసుకొని రావాలి అని చెప్పి ఉద్దేశంతో మీకు కాల్ చేశాను సార్ నా తరపున నేను తోచిన సహాయం చేస్తా సార్ మీ తరపున మీ హాస్పిటల్ బృందం నుండి తనకు వైద్యం చికిత్సను అందించగలుగుతారా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఖచ్చితంగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో విన్నారు కదా అన్వే సార్ సన్సీడ్ హాస్పిటల్ సో తనకు కాల్ చేసిన ప్రతిసారి ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా సహాయం చేయడానికి తనంతు ప్రయత్నాన్ని తను చేస్తాడు
ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 4 రూపాయలు సంపాదించుకోవాలి ఏదో ఒక విధంగా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ మనం సంపాదించుకున్న 4 రూపాయల నుండి ఆర్థికంగానో మానసికంగానో ఆరోగ్యంగానో బాధపడుతున్న నా కుటుంబానికి నా 4 రూపాయలకి ఒక రూపాయి సహాయం చేయాలి అని అరుదైన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువ అందులో నాకు గుర్తొచ్చే మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ సార్ సో ఇప్పుడు తనని హాస్పిటల్ తీసుకొని పోదాం ప్రస్తుతం మేము మేడ్చల్ దగ్గర ఉన్నాం ఈసిఎల్ కాప్రా రోడ్ లో సంచిడ్ హాస్పిటల్ ఉంటుంది సో తనని తాతని అక్కడి వరకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా చికిత్సకు ఏం జరిగినా కూడా నేను హామీ ఇస్తున్నా నా తరపున అన్వే సార్ తరపున మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం చికిత్స తరపున వైద్యానికి సంబంధించినటువంటి విషయంలో తను సహాయం చేస్తా అన్నాడు సో తనకు కూడా 100% చేతి ఖర్చులు ఎంతైనా అవుతూనే ఉంటాయి దాని విధంగా నేను ఫండ్ రైజ్ చేయడమో నా సొంత సంపాదన నుంచో E96 మీడియా తరపున మేము సహాయం చేయడానికి ముందు ఉంటాం వాళ్ళ కొడుకు ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము చేస్తాం సో హాస్పిటల్ కి వెళ్దాము ఇంకొక 2 నిమిషాలు మాట్లాడి హాస్పిటల్ తాత జీవితం చూసినా మధ్యానికి బానిసనైనా వ్యసనం లాగా నాకు అంటుకున్నది ఇన్ని విధాలుగా బాధపడ్డా జీవితాన్ని చూసినా అన్నీ జరిగిపోయినాయి కానీ ఒక్కటి నీ వీడియోలు చూస్తే నాకు అనిపించిన విషయం ఏంటంటే తాత ఎందుకో నువ్వు నీ బాధ్యతను జీవిత బాధ్యతను నిర్వహించుకోలేకపోయినావు దాన్ని నువ్వు పరిపూర్ణంగా సాధించుకోలేకపోయినావు అని అనిపిస్తుంది తాత ఇది వాస్తవం ఇది 100% వాస్తవం ఇది మొదటిది ఏంటంటే నా పిల్లలు వాళ్ళ 10 సంవత్సరాల నుంచి నన్ను ఏడిపించేది పారిపోవుడు ఇంట్లో దొంగతనాలు చేసుడు పిల్లలు ఒక చిన్నవాడే బుద్ధిగా ఉన్నాడు ఇద్దరు బలే ఏడిపించేది ఈ పెద్దవాడు నడిపోడు నా వద్ద డబ్బులు లేకపోయినా మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని ఊర్ల పంటి తిరిగి తీసుకొని ఇంటికి వచ్చేది దొరికించుకొని కానీ ఎన్నడూ చేతి కొట్ల కొడితే మళ్ళా పారిపోతాడని ఆ భయంతో నా భయాన్ని నేను దాచుకుంటూ వీళ్ళని పెంచిన అది నేను చేసింది పెద్ద తప్పు వాడు ఇంట్లో దొంగతనం చేయగానే ఈ పంత బలకు కొడితే మళ్ళీ చేయకపో అతి ప్రేమ వల్ల నేను కొట్ల అది నేను మొదటిది తప్పు అది నాది దాన్ని నేను సరి చేసుకోవడానికి కూడా టైం ఇవ్వాలి నాకు ఇవ్వాలి ఒకనికి క్రికెట్ పిచ్చి ఒకనికి తాగుడు పిచ్చి వీడికేమో దొంగతనం పిచ్చి ఇంట్లో పారిపోవడం పెద్దవాడికి ఏమైనా పారిపోవడమే ఇంట్లో 15 రోజులు ఉంటే 15 రోజులు వేరే ఊర్లలో ఉండడం తకాయించిపోయినండి నేను దానివల్ల వాళ్ళని ఏమని లేక నా భార్యని ఏమని లేక నాకు నేనే కుమిలిపోయి దీనికి బానిసైనండి దట్స్ ఇట్ సో వన్స్ మధ్యానికి బానిసైన తర్వాత 15 రోజులు బంద్ చేయడం అంటే ఇదే మొదటిసారి కదా అవును ఫస్ట్ టైం ఇది 15 డేస్ నుంచి మంద ఆగట్లే అసలు ముట్టట్ల ఒక రోజుకి నీ మద్యం ఖర్చు ఎంత అవుతుండే తాత సుమారు 4-5 వందలు అయ్యేది 4-5 వందల ఖర్చుతోటి నువ్వు ముందుకు పోతుండే ప్రతిరోజు ప్రతిరోజు ఎంత తాగుతుండే తాత రోజుకి ఒక ఫుల్ రోజు ఖచ్చితంగా ఫుల్ బాటిల్ చీపు చీపు కాదు ఓసి ఓసి ఒకటి తాత నాకు తాగద్దు అనిపించింది విరక్తి పుట్టిందండి వేదాంత్ గారు నేను తాగదలుచుకోవాలి ఇక తాగదలుచుకోవాలి ఇక మంచి మందు అయితే నీకు వద్దు నేను ప్రామిస్ చేసిండండి మీకు నువ్వు ఒకవేళ మందు తాగితే నాకు సరే నాకు ప్రమాణం చేసినావు ఓకే కానీ నువ్వు ఒకవేళ మందు తాగితే నీ ప్రాణం ఉండదని వైద్యులు చెప్పేసారు ఒకటి బాగినండి బాబు ఒకవేళ నేను తాగితే మీకు గాలి ద్వారా తెలుస్తుంది ఇది వాస్తవం ముసలోడు మళ్ళీ డ్రింక్ హ్యాబిట్ అయిపోయింది ఎందుకంటే ఒక మనిషికి మాట ఇచ్చింది అనుకోండి ఎంత దూరమైనా ఎంత కష్టమైనా భరిస్తాను తాగొద్దు తాత నువ్వు మంచిగా ఉండాలి 4 రోజులు మంచిగా తాగ తాత ఒకటి వేదాంత్ గారు నా మనస్ఫూర్తిగా ఒకటే అనుకున్నా ఆ 4-5 వందలు ఉంటే నా పిల్లానికి పనికొస్తాయి ఒక వారం రోజుల గాసము ఉప్పు పప్పు లేకపోతే వాడిని మెటీరియల్కు 4 రోజుల పైసలు దాస్తే ఇప్పుడు బాగా చూసుకుంటున్నా తాత మీ కొడుకు పర్వాలేదండి వాడు ఒక్కడే నేను అంటున్నా కదా ఏం పేరు తాత తన పేరు యాకూబ్ పాషా పూర్తి పేరు షేక్ యాకూబ్ పాషా తను బాగా చూసుకుంటుండి ఇప్పుడు నిన్ను ఆ వాడికన్నా వాడి భార్య బాగా చూసుకుంటుంది నా కోడలు షీఈస్ ద నైస్ అండ్ నైస్ లేడీ చల్లా బతకాలండి నా వేడుక వేడుకోలు ఒకటే వాళ్ళకు పిల్లలు కలగాలి పెళ్ళై 8 సంవత్సరాలు దాటింది వాళ్ళకి భగవంతుడు పెళ్లి పిల్లలు ఇవ్వాలి నా వల్ల నా సంకల్పం నా వల్ల వాళ్ళకు ఒక ప్లేట్ ఒక ప్లాట్ దొరకాలి 50 గజాలు 60 గజాలు నా కష్టాలు చివరి కోరిక నా ఈ 2 కోరికలు అండి చివరి కోరికలు ఇంత మించి ఆశ నాకు లా నేను చచ్చినా పర్వాలే ఆ తర్వాత అవును బాబు అమాయకుడు ఇప్పుడు ఒక పిచ్చోళ్ళకి ఎత్తులాయండి వచ్చి చెక్ పోస్ట్ కాడ ఆటోలో నేను చెక్ పోస్ట్ కాడ బస్ స్టాప్లో కూర్చొని ఉన్నా అవతల సైడ్ బండి ఆపి ఆటో
అతను అతని సడ్డోకుడు అతని భార్య ఆమె అక్క అవతలది కాఫీ ఉరికొచ్చిండు మీద పడి ఏడ్చిల్ సార్ నడవంటే వచ్చేసి ఏటు బోండ్ సార్ పెడితే తింటా లేకపోతే పంట పెడతారు ఆర్లు నూరు లేదా నా కడుపు చంపరు చంపరండి మంచిగా చూసుకునే కొడుకున్నాడు మంచిగా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు ఎటుబోను బాబు చెప్తున్నాను సంతోషంగా బతుకు ఎటుబోను ఎటుబోనండి ఒక్కొక్కసారి నాకే షిక్ అనిపించేది సాయంత్రం వాడు పూలు అమ్ముకొని వచ్చినాక అబ్బా అనేది ఏంది క్యాబెట అని అంటే యాయి బయట కిందికి పోతే సెల్ఫీలు అంటారు నువ్వు ఇక్కడనే కూకొని వాడు ఎవరికైనా వైన్స్కి పంపి ఒక నైంటీ తెప్పించేది నాకే షిగ్ అనిపించేది ఆ తెచ్చినోడు ఏమనుకుంటాడు బాబు తాగుతాడని నాకే షిగ్ అనిపించేది అని నేనే పోయేది మెల్లగా కిసుకుని అయిపోయి నా మైజాతం అని పోయేది పోతేంది ఆ పాన్ షాప్ కన్నో హోటల్ కన్నో వైన్స్ కన్నో సెల్ఫీలు సెల్ఫీలు అని పానం తీసేది సరే అభిమానంతో దగ్గరికి వచ్చినాక వద్దనద్దు చాలు సార్ మీ అభిమానానికి మీకు దండమ్మ బాబును పిలిచి అడగండి మరి తీసుకపోవాలన్నా వద్దా నేను మాట్లాడతా మాట్లాడి నేను ఖచ్చితంగా నీకు వద్దన్నాడు వద్దన్నాడు నడవండి సార్ నేను కూడా వస్తాను అంటాడు ఖచ్చితంగా నీకు వెళ్దాం ఎందుకంటే డాక్టర్కి ఫోన్ చేసిన డాక్టర్ కూడా చెలో అన్నాడు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు నీకు మీ అభిమానానికి దండమండి మాకేం సహకరించాలంటే మంద అలవాటు మళ్ళీ చేసుకోవద్దు అస్సలు చేసుకోను ఇంకొక మాట నా ఆయుష్ పోసుకొని బతకండి సార్ అయ్యో నువ్వే బతుకు నాలుగు రోజులు మంచిగా బతుకుతే నువ్వు బతుకుతే నలుగురు నలుగుకుంటా బతుకుతారు అనేది మా ఉద్దేశం నా వేదనను నేను దాచుకుంటా సార్ నా కడుపులో నిజంగా సరే ఇక మించి నేను ఇంకోసారి ఎవరిని తిట్టను విమర్శించను రాజకీయ నాయకుడే వద్దు ఒకరు భువనగిరి ఉన్నారు రాజకీయ నాయకుడే నామినేషన్ వేసిండు భువనగిరిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు మునీర్ అని నేను అన్ఎక్స్పెక్టెడ్ పోయిన ఒక పది రోజుల కింద అతను నామినేషన్ వేస్తున్నాడు అతని క్యాన్వాసింగ్ చేయి నీకు లక్ష రూపాయలు ఇస్తాడు అన్నాడు నాకు డబ్బు అవసరం లేదు అతని క్యారెక్టర్ చెప్పన్న నైస్ పర్సన్ యంగ్ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరికి ఆపద వచ్చినా ముంగటికి వస్తాడు ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి వెళ్తాడు ఏం చేయాలి ఇక్కడ అన్నాడు అని అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే అతనికి క్యాన్వాసింగ్ చేయి అని అంటే సరే అతని పేరు గూడెం మైపాల్రెడ్డి రవీందర్ రెడ్డి మైపాల్ రెడ్డి రవీందర్ రెడ్డి భువనగిరి అంటే మైపాల్ కాదు భువనగిరి అయితే ఆ పటాంచేరి మైపాల్ రెడ్డి అయితే అతనికి క్యాన్వాసింగ్ చేయంటే నామినేషన్ వేసిండు అంటే ఇంకా వేయలేదు అన్నాడు సరే అని అక్కడ ఒక్కరోజు ఉన్నా సార్ ఇట్లా మీలాగా ఇంటర్వ్యూకి పిల్లలు వచ్చిండ్రు మాట్లాడండి అయితే వాళ్ళు ఒకటే అన్నారు ముందుగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు 10 సంవత్సరాల ఉన్న ఎమ్మెల్యే ఏం సాధించలే ఒక బోరింగ్ వేయలే ఒక కరెంటు స్తంభం వేయలే ఒక మనిషికి సాయం చేయలే వేస్ట్ ఇప్పుడు నెక్స్ట్ నిలబడేది తన పేరు ఏదో ఉండండి సో తనని నువ్వు ప్రమోట్ చేయి అన్నారు అన్నారు నేను అట్నే మాట్లాడినండి వాడు ఏం చేసిండు ఎరికైనానండి ఎమ్మెల్యే ఒక 5-6 గురికి కర్రలు ఇచ్చి పంపిండు రాత్రి 9-10 గంటలకు వాడిని కొట్టి ఆ చెరువులు పడేయండి పెద్ద చెరువు ఉంది భువనగిరిలో వాళ్ళు వచ్చేసేవారికి పిల్లాడు చూసిండు నా ఫ్రెండ్ మునీర్ చిచ్చా ఉఠో అన్నాడు క్యావా బేట అన్న ఉఠో అవుతాడు దేకు అంటే ఇంత దొడ్లు కర్రలు ఉన్నాయి ఒక 2 గజాలు పట్టుకొని నిలబడి ఉన్నారు 3 బండ్లు తీసిండండి ఒకటి బుల్లెట్ ఒకటి హీరో హోండ 2 నన్ను మధ్యలో పెట్టిండు అటగులు ఇటగులు బాడీగాడ్లాగా వచ్చి నన్ను ఉప్పల్ బోడుప్పల్ల దించిండు బోడుప్పల్ల వరకు వదిలిపెట్టి మళ్ళీ ఇంకో బండి వేస్తా అంటే అతనికి లిఫ్ట్ అతన్ని అడిగి కుకుండ పెట్టి రేతిపేల్ బస్ స్టాండ్కి ఇడిపి చేయాలి తాతని అన్నారు పాపం అతని కడుపు చల్లకుండా అతను తీసుకొచ్చి అక్కడనే వదిలిపెట్టిండు అంటే నా మీద అభిమానంతో ఆ రాత్రి వాళ్ళు ఒక బాడీగాడ్లాగా వచ్చింది నా మీద నాతోని ఒకవేళ వాళ్ళని కొడితే ఒకటి సార్ నా ధైర్యం ఎట్లుంటే తెలుసా తాత వయసుడు 4 కొట్టినా నేను ఒక్కటి కొడతా అది నా ధైర్యం ఈ వయసులో నాకు గ్లూకోజ్ తెలియదు గుద్దుతే ఒక్కటే బంచుకు మరి పక్క బొక్కలు పటపట అట్లా కొడతా అయితే వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వచ్చు అక్కడ ఇచ్చిపెట్టిండ్రు మళ్ళీ నేను తెల్లారి ఫోన్ చేసిన 3 గురికి ఏం తాత మునీర్ భాయ్ చిచ్చా సైజ్ సలామత్ అయినా సైజ్ సలామత్ క్యాతో ప్రాబ్లం రైతో బోలో ఏ హైదరాబాద్ సే 10 జనం వేస్తాం ఆగలగాకతే భువనగిరికు గర్మే ఘుస్కే మారితే నేను ఏ వయసు కూర్చుబాత్ని చిచ్చా హిమ్మసే రాజా వయసా కూర్చు రైతు ఆమె ఫోన్ కడితే ఎందుకంటే వాళ్ళకి ఎరక నా క్యారెక్టర్ నా మనిషికి ఈగ వాళ్ళని నేను వదిలిపెట్టా ఈగ వాళ్ళని వదిలిపెట్టా అటువంటిది వాళ్ళ మీద మర్డర్ ఎక్స్పై
మర్డర్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తే నేను ఊకుంటానా? నా ప్రాణాన్ని అడ్డం వేసినా సరే. ఇక మించి నువ్వు ఈ రాజకీయ నాయకులను విమర్శించడం గాని చేయ తిట్టడం గాని అనుభవం అయింది. తర్వాత ఒకగానొక పరిస్థితులలో పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టడం జరిగింది. అవును అట్లా ఇంకొకసారి చేయను. చేయ నేను అసలు నాకు ఇదంతా అవసరం లేదు. నాకు ఏం అవసరం అని పబ్లిక్ కి చెప్పేసి నువ్వే దయచేసి తిట్టినందుకు క్షమించుమను కూడా అడిగేసి అడగా నేను సస్యాడగా అసలు అవి మనకు నేను తిట్టుడు నేను తిట్టవద్దు ఏదో నోరు జారి తిట్టినా అంతే కానీ నన్ను ఒకరు క్షమించాలే చేయాలన్నది కాదు ఇప్పటికి చెప్తున్నా నేను మాట్లాడింది పచ్చి నిజం అందువలనే వాళ్ళకి భయం భయం సార్ నేను క్షమించమని ఎప్పుడు అడగా తలకాయ వంచ వాని ముంగట్నే వస్తా ఉప్పర్ వాళ్ళకే సామ్నే సిర్దా మార్తాం సర్జుకాతం ఉత్తాయి మగర్ కబీబీ మాఫ్ కరో బోల్కే నై బోల్తా ఇది నా గుండె ధైర్యం అండి నా అభిమానులారా మీరు ఏమన్నానుకోండి వీడు పిచ్చోడో మంచోడో నేను వేడుకునేది ఒకటే మగవాడు తప్పు చేయొద్దు అబద్ధం ఆడొద్దు దొంగతనం చేయొద్దు నువ్వు తప్పు చేసి ఎదుటి వాని మీద వేయొద్దు ధైర్యంగా ఒప్పుకో నేను తప్పు చేసినని నా తత్వం అది నేను ఎన్నడు తప్పు చేయలా చెయ్యను కూడా నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనం 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 మన ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు నలుగురు మనకు సహకరించాలి కాబట్టి ఒకటి కదా నా వేదాంత్ గారు నా మాట వింటారా నా మాట వింటారా నేను ఇప్పటికంటున్నా నా ఆరోగ్యం గురించి మీరు వచ్చిండు తీసుకుపోతుంటున్నారు డాక్టర్ గారితో మాట్లాడిండు ఈసీఎల్ అన్నారు నేను వస్తా కానీ నా తత్వాన్ని మాత్రం మార్చుకోను ఎందుకను నా దగ్గర నేను ఏ రాజకీయ నాయకుడి దగ్గర పోయి హెల్ప్ చేయమని అడగలే అడగా కూడా ఎందుకంటే వానికి గులాం అయితా నేను ఉస్కో గులాం అంతా వాడు ఎక్కడికైనా పడ్డా నేను నమస్తే కొట్టాలి అట్లుండే నేను వాడు నాకు నమస్తే కొట్టాలి అది నా క్యారెక్టర్ అండి నాకు సాయం చేసిన వ్యక్తులు కానీ నన్ను అభిమానించిన వ్యక్తులకు కానీ కాళ్ళు మొక్తా కానీ అటువంటి లుచ్చా నా కొడుకులకు తల వంచి నమస్తే అని అనా ఎందుకంటే వానికి స్వార్థం మీకు నిస్వార్థం వాని స్వార్థం నాకు నచ్చల ఎవడు బీదోడు ఉన్నాడు చెప్పండి ఒక్కటి అడిగితే కరెక్టే చెప్పు కల్వకుంట్ల కవిత చంద్రశేఖర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ కల్వకుంట్ల నీ ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఏంది దాన్ని పెళ్లి చేయలే ఎందుకు అవి అవి నాకు గదే ఉంది పాయింట్ పబ్లిక్ను పిచ్చోన్ని చేస్తున్నావు జనాలను మోసం చేస్తున్నాడు తండ్రి కొడుకు బిడ్డ అవి మనకు ఎందుకు నాకు అదే అవసరం ఏ ఒక్కరినన్ను అనుమానండి అభిమానులను నేను నువ్వు తప్పు మాట్లాడుతున్నావని వాళ్ళ కాళ్ళు మొక్తా నేను మాట్లాడింది పక్కా నిజాం సార్ వేదాంత్ గారు అందువల్లనే నా దగ్గరికి రారు ఈ ముగ్గురు తండ్రి బిడ్డ కొడుకు కాలిపోతారు నా దగ్గరికి వస్తే కరెంట్ కనబడది నా హెల్త్ బాగలేకుండా చెప్తున్నా కరెంట్ కనబడది దేవుడు కనబడు వీడు కనబడు కాలభాష గాడు అంతు ఎవ్వడికి ఇవ్వడు నా తత్వం అది అండి మీరేమని అనుకోండి వేదాంత్ గారు ఇది వాస్తవంగా ఒకనికి ముంగట తలకాయ వంచేది కాదండి వంచ మా అమ్మ నాన్న ఒకటే చెప్పిండు మగవాడు ఐదింటికి దూరం ఉండాలి ఫస్ట్ లేడీస్ ఔరత్ లాస్ట్ కులత్ నెక్స్ట్ దౌలత్ లాస్ట్ కులత్ డబ్బు తిస్రీ హవాలత్ పోలీస్ స్టేషన్ లాస్ట్ కులత్ చౌతీ జంగ్లాత్ అడవి లాస్ట్ కులత్ పాంచ్వీ అదాలత్ కోర్టు లాస్ట్ కులత్ ఈ ఐదింటికి దూరం ఉన్నాడనుకో మగోడు వాని ముంగట పులిటువంటి నిలబడ్డాడు కూడా దండం పెట్టిపోతాడు సార్ తప్పు లేకుంటే నా తత్వం అయితే నేను ఒక్కకనే స్లిప్ అయినా లవ్ మ్యారేజ్ నాది నాలుగింటికి నేను దూరం పోలీసోడు ఇట్లా చేయి పట్టాడు సార్ కోర్టు కాదు కదా పోలీసోడు ఇట్లా చేయి పట్టాడు నాది నాకే అంటాడు నువ్వు మొగనీరా మిండడా అంటాడు పోలీసోళ్ళు సీఎం కానీ తలగబెట్టే మొగని నువ్వు ఒక్కనివేరా అంటారు ఇట్లా నేను మాట్లాడింది నిజం వేదాంత్ గారు కవిత ఉందా 5 నెలల కింద మంచిగినండి 2500 కోట్ల కుంభకోణంలో ఇరికింది విస్కీలో 2500 కోట్లు తీసుకుబోలే అప్పుడు దాని అయ్యా ఫుల్ బాటిల్కి 80 రూపాయలు రేట్ దించిండు పబ్లిక్ అది మర్చిపోయి ఇది పిచ్చోన లెక్క తాగాలని వీళ్ళంతా దొంగలండి వీళ్ళ వాస్తవాలని కక్కుతా కదా నన్ను చూస్తే కాన్వే అట్లకెళ్ళిపోతుంది ఇటు వచ్చే కాన్వే అటుపోతుంది ఇది నేను అక్టోబర్ 2కు రవీంద్రభారతి ముంగట కూకున్నా మాట్లాడతా అని గాంధీ జయంతి ఆడికి రాలే ప్రగతి భవన్ పోయిండు ముసలాడు ఇక్కడ కూకున్నాండి సిబిఐలు ఫోన్ చేస్తే ప్రగతి భవన్ పోయిండు ఆ డేర్ సార్ నాది వేదాంత్ గారు ఇంతసేపు నాకు టైం ఇది నా టైం మీరు నాకు టైం ఇచ్చినందుకు దండం నా హెల్త్ గురించి వేదాంత్ గారు హెల్ప్ చేసి మంచి మనసుతో ఒక హాస్పిటల్ తీసుకుపోతా అన్నారు కాకపోతే మా అబ్బాయికి ఏదో హాస్పిటల్లో ఎవరో పరిచయం అంట నా ఉద్దేశం ఏంటంటే అతన్ని ఎందుకు బాధ పెట్టాలి
నన్ను ఎత్తుకులాడుకుంటూ మూడు రోజుల నుండి ఎత్తుకులాడుకుంటూ వచ్చి ఏదో దొరికిన అతనికి సంతోషం నాకు సంతోషం వేదాంత్ గారు మీరు బాధపడకండి నా అబ్బాయి చూయించాడు ఒకవేళ చూయించకపోతే మీ ఫోన్ నంబర్ ఉంది ఫోన్ చేస్తా నా హెల్త్ చాలా సీరియస్ ఉంటే దయచేసి అప్పుడు నాకు హెల్ప్ చేయండి హాస్పిటల్ వాళ్ళు గాని మీరు గాని మీ మెంబర్స్ గాని సో అది పరిస్థితి అన్నమాట సో వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు అంటే ఇక్కడ మేడ్చల్లో సంబంధించినటువంటి ఒక ఆసుపత్రి వాళ్ళకు తెలిసింది ఉందన్నమాట సో అక్కడ డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ నేను జాయిన్ చేస్తా ఒకవేళ తన ఆరోగ్యం మరీ అంత క్షీణంగా మారి అసలు ఎక్కడ కూడా లైక్ హెల్ప్ అక్కడ ట్రీట్మెంట్ కూడా అందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నాకు కాల్ చేస్తా అప్పుడు నేను హెల్ప్ చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు అప్పుడు నేను 100% హెల్ప్ చేస్తా నేను నంబర్ మీ కొడుకుకి ఇచ్చిన ఎప్పుడు నీకు కావాలన్నా వైద్యానికి సంబంధించి మీకు ఎప్పుడు కావాలన్నా కూడా నేను వెంటనే ఉంటాను సరేనా థ్యాంక్ యూ వేదాంత్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సల్లాబత్ బాబు